వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటం ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ కూటం ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు అయిపోయింది ఈ ఐదు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంజూరు అయినాయండి నిధులు మంజూరు అవుతున్నాయి ఇందులో రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి రోడ్డు ప్రాజెక్ట్స్ ఉన్నాయి పోర్ట్స్ ఉన్నాయి అట్లాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఒక రాష్ట్రానికి ఐదు నెలల్లో కేంద్రం నుంచి ఇంత సాయం ఇంత ఇన్ని నిధులు రావటం అనేది చాలా తక్కువ చాలా అరుదు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్కు ఆ అదృష్టం దక్కింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆంధ్రులు చాలా ఆశించారు కేంద్రం నుంచి బట్ వాళ్ళ ఆశలకు తగినట్లుగా ఫ్లో రాలేదు కానీ ఈసారి మాత్రం కేంద్రం బాగా ఉదారంగా ఉంది ఆంధ్రకు సహాయం చేసే విషయంలో ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కమసాని చంద్రశేఖర్ గారు కూడా చెప్తూ ఉన్నారు ఆంధ్రాలో రోడ్లు పోర్ట్లు రైల్వే లైన్లు రైల్వే లైన్ల డబ్లింగు రైల్వే స్టేషన్ల అప్గ్రేడేషను వీటన్నిటికి కూడా నిధులు వస్తున్నాయి ఒక రైల్వేకే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయని చెప్పి పెమ్మసాన్ గారు చెప్తా ఉన్నారు అట్లాగే అమరావతికి ఏర్పాటు చేసే రైల్వే లైను తర్వాత విశాఖ రైల్వే జోను ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు వెళుతున్నాయని ఆయన చెప్పారు రాష్ట్రానికి పదకొండు ఈఎస్ఐ హాస్పిటల్స్ మంజూరు చేసింది కేంద్రం అలాగే అమరావతిలో ఒక మెడికల్ కాలేజ్ ఒక హాస్పిటల్ నిర్మాణానికి కూడా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లతో నిర్మించబోతున్నట్టుగా రామసాన్ గారు చెప్తా ఉన్నారు దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయో అవి బాగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి వినూత్నంగా రూపొందించిన ఈ పారిశ్రామిక విధానం వల్ల చాలామంది అంటే దేశ దేశంలో పెట్టుబడిదారులు అట్లాగే విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు కూడా ఆంధ్రాకి ఆంధ్ర వైపు ఇన్వెస్ట్ చేయడానికి సుముఖంగా ఉన్నారు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు లోకేష్ గారు అమెరికా పర్యటనలో కూడా ఇది మనకు కనిపించింది లోకేష్ గారు చాలా కంపెనీల అధినేతలను కలవటం వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉండటం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ఇవన్నీ కూడా అంటే గ్రౌండ్ అవటానికి కొంత టైం పడుతుంది మనం ఏంటంటే జనరల్గా మీడియాలో చూస్తూ ఉంటాం ఆ ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ వచ్చిందని జనం ఏంటంటే ఏదేదో వచ్చిందన్నట్టు ఊహించుకుంటారు అది కాకపోతే దాన్ని శాంక్షన్ చేయించుకోవటం గ్రౌండింగ్ అవటం ఇవన్నీ చేయడానికి రెండు నుంచి మూడేళ్ళు పడుతుంది ఈ రెండు మూడేళ్ళు కూడా అంటే ఈ ఐదేళ్ళు మధ్యలో జమిలి ఎన్నికలు కనుక రాకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ సహకారం అందించే అవకాశం ఉంది ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా మిగతా దక్షిణాది రాష్ట్రాలతో కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయే అవకాశం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్